బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ప్రొఫెషనల్ కోచ్. ఇప్పటివరకు 397 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యండి. ఇది 398వ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఇంత సక్సెస్గా చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే కామెంట్ సెక్షన్లో కొంతమంది అన్నారు, సార్ నిజంగా మనం థాట్ను మన మనసులో హోల్డ్ చేయగలిగితే మనం ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకుందాం అంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు? ఎస్, నిజమండి. అంటే మన మైండ్లో మన థాట్ను కనుక ఎక్కువసేపు నిలిచి ఉంచగలిగితే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎలా చూద్దాం. ఓకే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది న్యూటన్ థాట్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బాల్ వేసాను. ఓకే, సో ఎంత ఫాస్ట్ చేస్తే ఇది ఎంత పైకి వస్తుంటుంది. సో ఎలా రాగలుగుతుంది థాట్ అంటే ఎలా రావడుతుంది ఒక ఎనర్జీ? సేమ్ లైక్ దట్ అండి, మన థాట్ ఎనర్జీని కూడా ఇక్కడ నుంచి పంపించగలిగితే సర్టన్ ఫ్రీక్వెన్సీలో మళ్ళీ రివర్స్లో వస్తుంది. ఇక్కడ బాల్ చూడండి, వెళ్ళింది అండ్ పైకి వచ్చింది. సేమ్ లైక్ దట్ అండి, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మన లైఫ్లో కూడా మనకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీలో థాట్ అనేది వెళ్ళగలగాలి. అంతేకాదు, కొన్ని సెకండ్ల పాటు మన ఆలోచనను మన మనసులో మైండ్లో హోల్డ్ చేయగలగాలి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, నేను లా ఫోటోషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ చెప్పానండి, వాళ్ళ ప్రాక్టీస్ చేపిస్తాను. ఏ ప్రాక్టీస్ చేపిస్తానంటే మనసును వారు ఆధీనంలో ఎలా ఉంచుకోవాలో ఫస్ట్ నేర్పిస్తాను. ఎందుకు నేను అలా నేర్పిస్తానంటే, చూడండి, ఒక ఐరన్ రాడ్ ఏంటంటే, ఇది ఒక ఐరన్ రాడ్ అని భావిస్తే ఈ ఐరన్ రాడ్ వేడి చేసిన తర్వాత స్మూత్గా మనం బెండ్ చేయొచ్చు. ఇది ఐరన్ రాడ్ అనుకోండి, బెండ్ చేయలేదు. ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు బెండ్ ఇట్ అండి, అంటే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది బెండ్ చేయడం. అదే వేడి చేస్తే సున్నితంగా మనం ఏ షేప్ అంటే ఆ షేప్ మనం తీసుకురావచ్చు. సేమ్ లైక్ దట్ మనస్సును కూడా మనం ఆధీనం తెచ్చుకోవాలంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. అభ్యాసం అనేది కంటిన్యూస్లీ ప్రాక్టీస్ అండి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా మనసును ఆధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామో డెఫినెట్గా మనసు మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. వైరాగ్యం దేని ఎందు వైరాగ్యం అంటే, మనల్ని గోల్ వైపు తీసుకొని వెళ్లకుండా ఏదైతే ఆపుతుందో దాని ఎందు మనం వైరాగ్యాన్ని కలిగి ఉంటే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి గోల్స్ మనం రీచ్ అవుతుంటాం. సో ఇలాంటి ట్రైనింగ్ అనేది మనం క్లాస్లో ప్రాక్టికల్ క్లాసెస్ను నడిపిస్తాను. అలా వచ్చిన తర్వాత నేను ఏం చేపిస్తానంటే, ఆ థాట్ను హోల్డ్ చేపిస్తుంటా. అంటే హీట్స్ థాట్ హోల్డ్ చేస్తే నిజంగా మిరాకిల్ జరుగుతాయంటే ఎస్, జరుగుతాయి. 17 సెకండ్స్ కనుక మీరు థాట్ను హోల్డ్ చేయగలిగితే మీకు జరిగేది మినే మిరాకిల్. ఏంటంటే 17 సెకండ్స్, దాన్ని డబల్ చేస్తే ఓకే 34 సెకండ్స్ కనుక మీరు చేయగలిగితే, హోల్డ్ చేయగలిగితే మీడియం మిరాకిల్స్ అవుతాయి. అదే కనుక 51 సెకండ్స్, మళ్ళీ 17 సెకండ్స్ ఎక్స్ట్రాగా చేయగలిగితే మీకు వచ్చేది లార్జ్ మిరాకిల్. అదే కనుక 68 సెకండ్స్ కనుక మీరు ఏదైపోయిన కనుక దేనిపైనైతే కనుక మీరు మనసును హోల్డ్ చేయగలుగుతా, అంటే థాట్ను హోల్డ్ చేయగలిగితే మనసు నిలపగలిగితే మీరు 68 సెకండ్స్ మీరు మేజర్ మిరాకిల్ చేస్తారు. అందుకోసమే మా పార్టిసిపేషన్ అందరికీ కూడా, ప్రాక్టీస్ క్లాసెస్ అడిగిన అందరికీ కూడా ఆల్మోస్ట్ 68 సెకండ్స్ వారు ఏదైతే అనుకుంటున్నారో వారిపై దానిపై హోల్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 68 సెకండ్స్ కనుక ఒకదానిపై మీరు హోల్డ్ చేయగలుగుతారో అనంతమైనటువంటి శక్తిని మీరు ఇస్తున్నట్టు. అసలు ఎవరు ఇస్తున్నారు ఆ శక్తిని? మీరే. ముందు మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. ఎవరు అండి మనం? శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఎవరు మనం? ఆత్మస్వరూపం, ఎనర్జీ. ఎప్పుడైతే మనం 68 సెకండ్స్ అంటే మన మనసుతో 68 సెకండ్స్ అక్కడ కేటాయించగలిగితే అక్కడ ఒక మేజర్ మిరాకిల్ జరుగుతుంది. అది కెపాసిటీ ఉండాలండి. చాలా సాధ్యమైనంత వరకు ఏంటంటారు అంటే హోల్డ్ చేద్దామని ట్రై చేస్తారు, బట్ ఇట్స్ పాసిబుల్ అండి. ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటేనే, ఆ ప్రాపర్ ట్రైన్ చేసుకున్నది టీటా స్టేట్లోకి వెళ్ళాలి, నాట్ ఆల్ఫా స్టేట్. ఇక్కడ ఆల్ఫా అనేది ఎక్కడైనా మీకు అవైలబిలిటీ ఉంటుంది, బట్ టీటా స్టేట్ అనేది మనం ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్పించబడుతుంది. ఎప్పుడైతే మీరు టీటా స్టేట్కి వెళ్ళి మీరు కనుక 68 సెకండ్స్ మీరు దేనిపైనైతే ఫోకస్ చేస్తారో దానికి రియాలిటీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ 68 సెకండ్స్ మీరు చేస్తే ఏమవుతాయంటే, ఒక శక్తి అనేది ఉద్భవిస్తుందండి. అంటే మన ఆలోచన శక్తి అనేది అక్కడ, ఇక్కడ చూసిన ఇందాక చూశారు కదా, ఫర్ ఎవ్రీ రియాక్షన్ తీసాను ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగానే మన థాట్ అనేది వెళ్ళి కొద్దిసేపు ఆలోచన శక్తిని దానిపై పెట్టగలిగితే అది ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల కోసం బేసిక్ డెమో అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లను, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా క్లాస్ అటెండ్ అవ్వచ్చండి. దాని తర్వాత ఎటువంటి డౌట్స్ అయినా కూడా మీరు నన్ను అడగొచ్చు. ఒకవేళ మీరు వెనక పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
సో ఇంకొందుకు ఆలస్యం, విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. అయితే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నిజమేనా సార్, ఎంతసేపు మనం మనసులో హోల్డ్ చేస్తే ఆలోచన ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది, దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటారు. ఎస్, నేను ఐ విల్ టెల్ అండి. సో దే చూడండి, మీరు ఒకటి పేపర్ కాల్ చేయాలనుకున్నారు, మామూలుగా సూర్యకిరణాలకు పేపర్ను కాల్చే శక్తి ఉంటుందని ఉండదు, మధ్యలో కనుక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం కనుక పెట్టగలిగి కొన్ని సెకండ్స్ పెట్టి మీరు అలా ఉంచగలిగితే ఏమవుతుందండి, ఆ సూర్యకిరణాలన్నీ కూడా ఏమవుతాయి, ఫోకస్ అవుతాయి, ఒక దగ్గరికి వచ్చేసేస్తాయి. ఎప్పుడైతే అలా కనుక మీరు అవ్వగలిగితే డెఫినెట్ ఇక్కడ పేపర్ కాలుతుంది, కొద్దిసేపు ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ పేపర్ అనేది కాలుతుంది, ఇక్కడ లక్ష్యం అనేది సిద్ధిస్తుంది, అంటే సంకల్పం సిద్ధిస్తుంది. సంకల్పం సిద్ధించాలంటే మనకు ఉండాల్సింది ఏంటండి, ఫోకస్. ఇంకొకటి చేయాల్సిందల్లా నిరంతర సాధన. ఎప్పుడైతే మనం నిరంతర సాధన, చాలామంది అడుగుతారు సార్ సాధన చేయకుండా వస్తుందంటే, సాధన చేయకుండా బట్ మీరు బట్ నేను ఎక్కువ థాట్ వైపే మాట, ఎందుకంటే థాట్స్ విల్ క్రియేట్ ద ఫీలింగ్స్. మన ఫీలింగ్స్ ఎలా వస్తాయి, మన ఆలోచన ద్వారా మనకు ఫీలింగ్స్ వస్తున్నాయి, వాటి వల్ల మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చూస్తే ఎవరైతే హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఉంటారో వాళ్ళు ఫాస్ట్గా వారికి కావాల్సింది ఆకర్షించుకుంటారు. ఆ యాక్షన్స్ ఎలా, స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మీరు హై వైబ్రేషన్లో ఉన్నారనుకోండి, మీరు చేసే యాక్షన్ స్టెప్స్ అనేవి కూడా పవర్ఫుల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి, పవర్ఫుల్ యాక్షన్స్. ఎప్పుడైతే మీ యాక్షన్స్ పవర్ఫుల్గా ఉంటాయో మీకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, పాజిటివ్ థాట్స్ నుంచి హ్యాపీ ఫీలింగ్స్ వస్తుంటాయి, హ్యాపీ ఫీలింగ్స్ నుంచి ఏమొస్తాయండి, గ్రేట్ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ నుంచి పవర్ఫుల్ యాక్షన్స్, పవర్ఫుల్ యాక్షన్స్ నుంచి గ్రేట్ రిజల్ట్స్. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఫీలింగ్స్ నుంచి కూడా థాట్స్ వస్తాయి, వైస్ వర్సా కూడా అవుతుంటాయి. ఫీలింగ్స్ నుంచి ఒక్కొక్కసారి థాట్స్ వస్తాయి, థాట్స్ నుంచి ఫీలింగ్స్ మారుతాయి. అందుకు మీరు చెక్ చేసుకోండి, హ్యాపీ ఫీల్ అయ్యారనుకోండి మంచి పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. సో ఇలా కూడా మనకు మారుతుంటాయి. ఏదైనప్పటికీ కూడా మనకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు బలం అనేది ఎక్కువగా ఉండాలి. మరి ఎలా చేరుతుంటే సబ్ కాన్షియస్ మైండ్, ఎలా క్లెన్సింగ్ చేసుకుంటాం, ఎలా మనకు కావాల్సిన వాటిని మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటామంటే, దేన్నైతే మనం గతంలో చూసామో, గతంలో విన్నామో, గతంలో ఫీల్ అయ్యామో, అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయండి, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయినాయి, సబ్ కాన్షియస్ మైండ్ చిత్తంలో స్టోర్ అయినాయి, ఆలోచనల రూపంలో బయటకు వస్తుంటాయి. అవి ఎలాంటి ఆలోచనలు వస్తాయో మనం అలాంటి యాక్షన్ స్టెప్స్ తీసుకుంటాం కదా. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, కాజ్ అండ్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ సైడే చూస్తుంటారు. దేనండి, ఎఫెక్టే చూస్తారు, బట్ మనం చూడాల్సింది కారణం, దే కాజ్ సైడ్. అంటే అసలు నేను ఈ పని చేశాను, నాకు రిజల్ట్స్ రావట్లేదు, నా హెల్త్ ఎందుకు బాగుండట్లేదు, ఇప్పుడు ఓన్లీ ఎఫెక్ట్ సైడే చూస్తారు, బట్ కాజ్ ఒక కారణం ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది కారణం. నాకు మనీ అనేది రావట్లేదు, నా బిజినెస్ రన్ అవ్వట్లేదు, నాకు అనుకున్నటువంటి జాబ్ రావట్లేదు, దేంటి, మన లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, ఏం చూస్తారు, బయట బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటారు. కెరియర్స్ నాకు సరిగ్గా లేదనుకుంటారు, బాహ్య ప్రపంచాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచాన్ని చూస్తూ బాహ్య ప్రపంచం సరిగ్గా లేదనుకుంటారో, జీవితం సరిగ్గా ఉండదు. నాది ఏదైతే జరుగుతుందో దానికి కారణం నేనే, అంతర్ ప్రపంచాన్ని అనేసి ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఔటర్ వరల్డ్ ఈజ్ ద రిప్లికే ఆఫ్ ఇన్నర్ వరల్డ్, అంటే బాహ్య ప్రపంచం అనేది అంతర్ ప్రపంచం యొక్క ప్రతిబింబం అని తెలుసుకొని మనల్ని మనం ఎప్పుడైతే సెట్ చేసుకోవాలని కోరుకుంటామో, చేసుకుంటామో, మన జీవితం అనేది మారుతుంది. సో మన జీవితం మారాలంటే మన ఆలోచన మారాలి, మన ఫీలింగ్స్ మారాలి, మన వైబ్రేషన్ మారాలి, అప్పుడే మన యాక్షన్ స్టెప్స్ మారుతాయి, మనకు వచ్చే రిజల్ట్స్ మారుతాయి. సో ఇవన్నీ గురించి మన క్లాస్లో డిస్కస్ చేద్దామండి. సో ఈ డెమో క్లాస్ తర్వాత కూడా 1 మంత్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో డీటెయిల్గా నేర్పించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.